Category low, we have put up uh, eleven districts now. Only East Godavari and West Godavari are the only two districts uh, water above five percent till they reach that five percent positivity within the five percent positivity rate. We are still continuing the timing and the restrictions in those districts as they continue as in the status quo position. ఆరుండ్రి జిల్లాలు మిగతా జిల్లాలన్నీ వి మూవ్ అప్ ద టైమింగ్ టు అ బెటర్ టు అ బెటర్ నెంబర్ సో దట్ అల్టిమేట్లీ ఎకనామిక్ యాక్టివిటీ ఆల్సో స్టార్ట్స్ అప్ ఎకనామిక్ యాక్టివిటీ అన్నది షుడ్ కంటిన్యూ ఎకనామిక్ యాక్టివిటీ అన్నది కన్నా మూసేస్తే ఎస్ యుయర్ అవేర్ పువర్ మ్యాన్ వుడ్ బి ఎఫెక్టెడ్ ద మోస్ట్ సో ఎకనామిక్ యాక్టివిటీ అనేది కంటిన్యూస్గా జరగాలి కాబట్టి as uh, the situation eases we will continue to ease the uh, the relaxations so our health department will probably uh, give you the detailed guidelines uh, as to what should be done what should not be done and things like that because you know e crop it is going to be a, a one stop solution for uh, everything one stop solution for input subsidy

అవసరం ఉన్న ఏరియా సో దీనికి సంబంధించి వి ప్లాన్ దిస్ రైతు భరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ దట్ ఈస్ ఆర్బియూడిపి ఆ యాప్ కూడా ఒకటి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసినాం సో దిస్ ఇస్ రీసెంట్లీ బీన్ ఇంట్రడ్యూస్డ్ దిస్ యాప్ రైతు భరోసా యూనిఫామ్ డిజిటల్ ప్లాట్ఫామ్ యాప్ సో దీంట్లో కీ ఫోకస్ ఎస్ Uh, biometric authentication of EKYC, E know your customer. Biometric authentication through EKYC will be taken from the farmer in the RBK itself at the time of crop registration. So this is something what is new, what is very very important. Biometric authentication. So this is something what is newly been uh, factored in. Then.

మనం మనల్ని మోసం చేసే పరిస్థితి ఎక్కడ రాకూడదు అట్ ది సేమ్ టైం రైతుకు కూడా అన్యాయం జరగకూడదు ఇది జరగని కారణంగా సో ఈ రెండు ఆస్పెక్ట్స్ను అడ్రస్ చేసేదానికి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్ మేక్ ష్యూర్ దాట్ దిస్ ఇన్స్పెక్షన్ ప్రోటోకాల్ ఇస్ ప్రాపర్లీ పుట్ ఇన్ ప్లేస్ అండ్ ప్రాపర్లీ ఫాలోడ్ సో జియో ఫెన్సింగ్ ఫార్మర్స్ ఫీల్డ్ వేర్ క్రాప్ హెస్ బీన్ గ్రోన్ బై హిమ్ విల్ బీ డన్ సో దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ ఇన్నోవేటివ్

ఖచ్చితంగా ఈ అగ్రికల్చరల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ అనేటివి ఖచ్చితంగా జరగాలి ఏ పంట వేయాలి ఏ పంట వేయకూడదు ఏ పంట వేస్తే ప్రభుత్వం సులభంగా మనకు సహాయం చేయగలుగుతుంది ఏ పంట వేస్తే ప్రభుత్వం కూడా కష్టపడే పరిస్థితులకు వస్తుంది సపోర్ట్ చేయాలంటే హెల్ప్ చేయాలంటే అండ్ ఆల్సో ప్లీజ్ మేక్ షూర్ దట్ ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ ఇది రూల్ పెట్టేసేయండి ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఆర్బికే లెవెల్లో అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరగాలి తర్వాత సెకండ్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ మండల్ లెవెల్లో ఖచ్చితంగా అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరగాలి మండల్ లెవెల్లో ఫస్ట్ ఫ్రైడే ఆర్బీకే లెవెల్ సెకండ్ ఫ్రైడే మండల్ లెవెల్ దెన్ థర్డ్ ఫ్రైడే సబ్సిక్వెంట్గా అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఖచ్చితంగా ఈ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఈ తేదీల్లో జరగాలి ఆ రోజు మీ కలెక్టర్స్ అన్నీ కూడా మిగతా అన్ని పెండింగ్ పెట్టండి దీని మీద ఫోకస్ పెట్టండి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మన ఆర్బీ కేసులో మనము విత్తనాలు సప్లై చేస్తాం మనం పెస్టిసైడ్స్ సప్లై చేస్తాం మనం ఫర్టిలైజర్స్ సప్లై చేస్తాం ఇన్ఫ్యాక్ట్ ప్లీజ్ మేక్ ష్యూర్ దాట్ మనం ఏదైతే సప్లై చేస్తున్నామో విఆర్ గ్యారెంటీంగ్ క్వాలిటీ వీఆర్ పుట్టింగ్ ఆర్ స్టాంప్ దేర్ సో ప్లీజ్ మానిటర్ బికాస్ వీఆర్ పుట్టింగ్ ఆర్ నేమ్ ఎట్ స్టీక్ ఆర్ రెప్యుటేషన్ ఎట్ స్టీక్ సో అక్కడ నుంచి ప్రోడక్ట్స్ ఏదైతే వస్తున్నాయో అవి రెగ్యులర్గా పీరియాడికలీ ప్లీజ్ ఇన్స్పెక్ట్ ప్లీజ్ మానిటర్ అవి బాగున్నాయా లేదా టేక్ ఫీడ్బ్యాక్ ప్లీజ్ మానిటర్